नमस्कार के डिजिटल वार्ता की स्वागत मुंदुगा मुख्यांशालु आर्मी पोलीस उद्योग युवत प्रत्येक दृष्टि पेट्टाली उद्योग साधन कोसम शिक्षण तरतुलु सद्विनियोगं चेसुकोवाली अवगाहन कार्यक्रम में प्रभुत्व वेदिकं प्रगवर्धन जिल्ला अंतटा मारु मोगिन श्रीराम नाम स्मरण पलु ग्रामाल्लो भारी र्यालीलु जूनियर पंचायती कार्यस्थल रेगुलर चेयाली जिला स्थाई समावेश में राष्ट्र अध्यक्ष वेंकट गौड़ पालवंच वद्दा इसुक लारी ढीकोन्ना बाइक उग्रवाई वीआरए राजशेखर मृति मरोकरी परिस्थिति विषम आर्मी पोलीस उद्योग युवत दृष्टि सारించాలని ప్రభుత్వ వేదికంప గవర్ధన్ అన్నారు आर्मी उद्योग युवत को एला अपोहल वेपार उन्नत शिखर वेपा की युवत नीडी पटण केवीएस गारडन गंप गोवर्धन आध्र्यन वेप तनयुड़ गंप शशांक नेतृत्व में रिटैर्ड कल्याण श्रीनिवास द्वारा युवत को आर्मी पोलीस उद्योग अवगाहन कार्यक्रम निर्वहित ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వేప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మీ పోలీసు ఉద్యోగాల పట్ల యువత ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. యువగన సదస్సులు యువతకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. గతంలో నిర్వహించిన ఈ సదస్సు వల్ల 15 మంది ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. ఆర్మీ ఉద్యోగాలపై అపోహలు వద్దని సూచించారు. మార్చి నెలలో జిల్లా కేంద్రంలోని ఇంద్రగాంధీ స్టేడియంలో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ శిక్షణ తరగతులను యువత సద్వినియోగం చేసుకోవాలని తద్వారా తల్లిదండ్రులు ఆశించిన విధంగా ఉద్యోగం సంపాదించాలని పేర్కొన్నారు. అంతకుముందు తన నివాసంలో ఇటీవల వండర్ వరల్డ్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ బ్రేక్ చేసిన 9వ తరగతి విద్యార్థిని మధుమిత ప్రభుత్వ వేప్ గంప గౌర్ధన్ను కలిశారు. ఈ సందర్భంగా రికార్డు సాధించిన మధుమితను ప్రభుత్వ వేప్ గంప గౌర్ధన్ సన్మానించారు. अन्नी रंगा पेटिंग
మన లోకల్ గా మన పిటిలు రోజు నీలో ఒకరిగా ఉంటూ మీకు ట్రైనింగ్ ఇచ్చారు అన్ని సహాయకారాలు అందిస్తున్నారు వాళ్ళు కూడా మనందరి తరఫున నాకంటున్నాం ముఖ్య సదస్సు ఏర్పాటు చేయాలని పోయిన సంవత్సరం ఒక ప్రయత్నంగా మేము చాలా సార్లు డిస్కస్ చేసి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో కొంతమంది తల్లిదండ్రులు కూడా మన ముందు రావడం జరిగింది లింగం పేరు తెలియనటువంటి మా మిత్రులు ఇలాగే చెప్పండి ఇది జిల్లా మున్సిపల్ చైర్మన్ నిత్యజ్ఞానవి మాట్లాడుతూ యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరని చెప్పారు. ఉద్యోగ సాధనపై యువతి యువకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డబ్బుల కోసమైతే ఏ ఉద్యోగం చేసినా వస్తాయి, కానీ దేశ సేవ చేయడానికి పోలీస్ మరియు మిలిటరీలో చేరడానికి భారీగా ముందుకొస్తున్న యువతి యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవగాహన సదస్సులు శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, తద్వారా ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. ఈ అవగాహన కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకులు గంప శశాంక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, ఎంపీపీ పిప్పిది ఆంజనేయులు, కౌన్సిలర్ నిట్టు కృష్ణమోహన్ రావు, ముప్పారప్ప ఆనంద్, పెద్ద సంఖ్యలో యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ ఒక్కటే నినాదం. ఏ గల్లీ చూసినా వందలాదిగా తరలి వస్తున్న జనం. రామ మందిర నిర్మాణానికి తమ వంతు నిధి సేకరణ కోసం కదిలింది రామదండం. బాన్స్మాడ పట్టణంలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం
अयोध्या राम मंदिर निर्माण निधि सेकरण कोसम पार्टीलकु अतीतंगा हिंदू बंधुवुलु बाइक र्याली निर्वहिंचारु। ई संदर्भंगा వాహనాలపై జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ జూనియర్ కళాశాల నుండి పట్టణంలోని డైలీ మార్కెట్, జెండాగల్లి, కోటగల్లి, ఇస్లాంపురా, తాడ్కోల్ రోడ్డు, పాత బాన్స్వాడలో భారీ ర్యాలీ నిర్వహించారు। దీంతో బాన్స్వాడ పట్టణం కాషాయమయమైంది। ఈ ర్యాలీలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ప్రముఖ సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ బంధువులందరూ శ్రీరామ కార్యంలో ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు। ఈ ర్యాలీలో ఎర్బాల కృష్ణారెడ్డి, సాయిరెడ్డి, పాత బాలకృష్ణ, రుద్రాంగి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు। సైకిల్ ర్యాలీ బాన్సవాడ పట్టణంలో వైభవంగా సైకిల్ మోటార్ ర్యాలీ ప్రారంభమైంది। ఇది ఎందుకంటే రామ జన్మభూమి అయోధ్యటువంటి రామ జన్మభూమిలో దేవాలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు గత సంవత్సరం తీర్పు ఇవ్వడం జరిగింది। దానికి అనుగుణంగా మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తి నుంచి ఈ దేవాలయం నాది బేర్కూర్ మండల కేంద్రంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ కోసం పార్టీలకు అతీతంగా హిందూ బంధువులు బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా వాహనాలపై జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ బీర్కూర్ మండలంలోని బైరాపూర్ నుంచి బరంగెడిగి, బీర్కూర్ కృష్ణాపూర్, చించేలి, అన్నారం, రైతునగర్, దామరంచ గ్రామాల్లో వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు। దీంతో బీర్కూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలు కాషాయమయమయ్యాయి। ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షుడు మేకల రాహుల్ మాట్లాడుతూ హిందూ బంధువులందరూ శ్రీరామ కార్యంలో ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు। ఆర్మూర్ మండల కేంద్రంలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సేకరణ ర్యాలీ నిర్వహించారు। ఆర్మూర్ బార్ హనుమండ్లు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది। మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం భజనలు చేస్తూ లక్ష్మీనారాయణ మందిరం వరకు చేరుకున్నారు। ఈ సందర్భంగా హనుమండ్లు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల తర్వాత రామ మందిరాన్ని అయోధ్యలో అంగరంగ వైభవంగా నిర్మించుకోబోతున్నామని చెప్పారు। నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు అందించాలని కోరారు। బీబీపేట మండల కేంద్రంలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సేకరణ శోభయాత్ర నిర్వహించారు। గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది। జై శ్రీరామ్ నామస్మరణతో గ్రామం మారుమ్రోగింది। ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులేట్ చేయాలని తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు। తమపై పనిభారం తగ్గించాలని కోరుతున్నామే గాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లడం లేదని స్పష్టం చేశారు।
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్లో తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పంచాయతీ కార్యదర్శులకు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. 3 సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ను 2 సంవత్సరాలకు తగ్గించి పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ఉపాధి హామీ వ్యవస్థలో తమకు టార్గెట్ విధించడం వల్ల తాము చేయవలసిన అసలైన పనులను చేయలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఉపాధి హామీకి సంబంధించిన గ్రామంలో ఒకరిని రిక్రూట్ చేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,230 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను 12,751కి పెంచాలని కోరారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరపబోయే చర్చలకు తామను కూడా పిలవాలని, తద్వారా తమ సమస్యలను కూడా ప్రభుత్వానికి నేరుగా చెప్పుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తమ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే వెళ్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమకు అనుకూలమైన జీవోలను ప్రకటించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, గౌరవ అధ్యక్షుడు రమేష్ గౌడ్, కోశాధికారి రాజేందర్, ఇతర కార్యదర్శ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేలతో కన్సల్టెంట్ పేతో పనిచేస్తూ ఒక బానిసలాగా పనిచేస్తూ, ఎప్పుడైతే 2014లో పే స్కేల్ ఇచ్చిన నోటిఫికేషన్ని దాన్ని తగ్గించేసి 2018లో 15,000 కన్సల్టెంట్ పేతో రిక్రూట్ అయిన మేము చాలా రిస్క్తో కూడుకున్న పనులు చేస్తున్నాము. ఒక గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది పూర్తిగా ఒక పంచాయతీ సెక్రటరీ చేతిలో ఉన్నది కాబట్టి, పంచాయతీ సెక్రటరీ కింద ఉన్న ఒక విఆర్ఓకి చూసినట్లయితే పే స్కేల్ ఉన్నది, అదే పంచాయతీ సెక్రటరీ అండర్ సూపర్వైజర్లో పనిచేసే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి పే స్కేల్ ఉన్నది, ఆ పంచాయతీ సెక్రటరీ అండర్ సూపర్వైజర్ పనిచేసే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పే స్కేల్ ఉన్నది, పంచాయతీ సెక్రటరీ అండర్ సూపర్వైజర్ పనిచేసే కరెంట్ డిపార్ట్మెంట్కి పే స్కేల్ ఉన్నది. కానీ ఒక విలేజ్ వ్యవస్థకు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పంచాయతీ సెక్రటరీ జేపీఎస్ అనే ఒక కొత్త వ్యవస్థను సృష్టించి వాళ్ళకి పే స్కేల్ లేకుండా చేశారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం యొక్క పథకం ఒక అమలు చేయడంలో ప్రత్యక్షంగా ప్రజల కొరకు మేము నియమించబడ్డాం కాబట్టి ప్రజలకు ఒక బెనిఫిట్స్ అందాలంటే ఇక్కడ ఈ వేరియేషన్స్ అనేవి చాలా డిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఒక జేపీఎస్ అనే వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్తో నెగిటివ్ మార్క్స్తో యూపీఎస్ ప్యాటర్న్తో రిక్రూట్ అయ్యాము కాబట్టి మాకు వెంటనే డిగ్రీ క్వాలిఫికేషన్ ఈక్వల్ అయిన సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్తో మమ్మల్ని రెగ్యులైజ్ చేసేయాలి. వెంటనే 3 ఇయర్స్ ప్రొబేషన్ నుంచి 2 ఇయర్స్ ప్రొబేషనర్కి తగ్గించుకుంటూ మన జీవో నెంబర్ ఇటీవల మీరు చేసిన జీవో నెంబర్ 3ని మా కూడా అమలు చేస్తూ ప్రొబేషన్ పీరియడ్ 3 నుంచి 2 సంవత్సరాలు తగ్గించేసి ఇమ్మీడియట్గా మాకు రెగ్యులర్ పే స్కేల్ ఇస్తున్నట్టు జీవో విడుదల చేయాలి. మహిళలకు ముగ్గులంటే ఎంతో ఇష్టమో మాటల్లో చెప్పలేం. సంక్రాంతి పండగ రోజు గంటల తరబడి సమయం కేటాయించి అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది మురిసిపోతుంటారు. ఇక ముగ్గుల పోటీలంటే ఆనందానికి అవధులుండవు. దోమకొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరం పక్కనే ఉన్న కళ్యాణ మండపంలో నేడు యువసేన అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతూర్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువసేన అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మెర రాజేందర్ మాట్లాడుతూ, ఉదయం 10 గంటలకు ముందుగా గోమాత పూజ నిర్వహించుకొని ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందన్నారు. 6 సంవత్సరాల నుండి సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వైట్ల రాములు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆడపడుచులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దాదాపు 100-150 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ వాళ్ళ యొక్క ముగ్గుల కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి వివిధ బహుమతులు తీసుకోగలిగారు. ఇది గత 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుకగా మేము చేయడం మాకు
ఎంతో ఆనందంగా ఉంది. గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయడం జరిగింది. ఈరోజు కూడా కనుమ సంక్రాంతి పురస్కరించుకొని మార్కండే దేవస్థానంలో గోపూజ కూడా చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఏ సమయంలో మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఓ గ్రామ విఆర్ఏ మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మాచారెడ్డి మండలం పాల్వంచ శివార్లో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఇసుక లారీని బైకు ఢీకొన్న ఘటనలో బైకుపై వెళ్తున్న ఉగ్రవాయి గ్రామంలో విఆర్ఏగా పనిచేస్తున్న గొర్రె రాజశేఖర్, కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రమోద్లు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని జిల్లాస్పత్రికి తరలిస్తుండగా రాజశేఖర్ మృతి చెందాడు. ప్రమోద్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే ప్రమోద్కు గత నెల 18న వివాహం జరిగిందని, పెళ్లి నెల రోజులు కూడా జరగకముందే ఇలా జరగడంతో ఆ కుటుంబంలో ఆందోళన నెలకొంది. మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మీ పోలీసు ఉద్యోగాలపై యువత ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగ సాధన కోసం శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి. అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ వేదిక పగవర్ధన్. జిల్లా అంతటా మారుమోగిన శ్రీరామనామ స్మరణ, పలు గ్రామాల్లో భారీ ర్యాలీలు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి. జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ గౌడ్. పాల్వంచ వద్ద ఇసుక లారీ ఢీకొన్న బైక్, ఉగ్రవాయి విఆర్ఏ రాజశేఖర్ మృతి, మరొకరి పరిస్థితి విషమం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.